కృష్ణ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనకి పౌరాణిక సినిమాల్లో ఒక డైలాగ్ ఉంటుంది, అయినను పోయి రావాలి హస్తినకు అని. అలాగా అయినను పోయి రావాలి ఆంధ్రకు అన్నట్టు మొత్తం జనాలందరూ సంక్రాంతి పండగ వచ్చిందా అని ఒక ఇది ఉంది. నేను 10 సంవత్సరాల క్రితం నాకు ఫేస్బుక్లో కూడా షేర్ వస్తున్నాయి. నేను అప్పట్లో ఓటు వేసి షేర్ చేసింది 10 సంవత్సరాల క్రితం. నేను 2014లో ఓటు వేసిన పిక్చర్స్ అన్నీ వస్తున్నాయి నాకు. అప్పుడు నేను ఎలాగా ఎన్ని కష్టాలు పడి హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళాను అనేది కూడా నాకు గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అయినను పోయి రావాలి ఆంధ్రకు అనుకుంటున్నారా? ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? అరే మామూలుగా లేదండి. అసలు ఇప్పుడు ఓటు లేని వాళ్ళు కూడా వెళ్తున్నారు, ఓటున్న వాళ్ళే కాదు. ఆ సంబరం చూడాలనే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళము. అక్కడ ఏదో ఒకటి, అక్కడ ఓటు ఉండని ఉండకపోని ఆ జరిగేది చూడాలి. ఇప్పుడు చాలా మందికి కోడిపుంజులు లేకపోవచ్చు, కానీ కోడిపందాలకి అయితే వెళ్తారు కదా. అందరికీ పందాలు కాసే డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అయినా చూడటానికి వెళ్తారు కదా. ఆ పరిస్థితిలో ఉంది ఇవాళ. ఇవాళ ఈ సంవత్సరం 2024లో రెండోసారి సంక్రాంతి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. జనవరిలో వచ్చిన సంక్రాంతి వేరు, ఈ సంక్రాంతి వేరు. ఇది రాజకీయ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండక్కి పోటా పోటీ అంటే ఒక రకంగా మనకి ఒక ఉత్తేజాన్ని కలిగించే విషయాలు ఉంటాయి. అంటే కొన్ని మనకి నచ్చవు, ఈ విధంగా కోడిపందాలు వేయడాలు, అలాగే ఆవులతోటి ఎద్దులతోటి కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ తమిళనాడు, కర్ణాటక అట్లా మన సరిహద్దు రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి పందాలు జరుగుతున్నాయా, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఇవాళ ఉత్కంఠతుంది. ఇక్కడ కూర్చున్నా గానీ అక్కడే మనసంతా అక్కడే పరిభ్రమించేటట్లు పరిస్థితి ఉంది. వెళ్ళిపోతున్నారు. ఎందుకైనా మంచిదని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఇంకా ఎలక్షన్ టైం రాలేదు, బస్సులు దొరుకుతాయో లేదో అని చెప్పి ఇక్కడ లాసాపేలు పెట్టుకొని ముందుకు ముందే వెళ్ళిపోతున్నారండి. అది పరిస్థితి ఇవాళ. అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఆలోచిస్తుంటే అవసరమైతే నడిచి కూడా వెళ్తారా వీళ్ళు అనిపించేంత వాతావరణం కనిపిస్తుంది. అంటే అంత దృఢ నిశ్చయంతో ఉన్నారు. దాదాపు ఇక్కడ ఓటు హక్కు వదులుకుని, అంటే ఇక్కడ స్థిరపడిన వాళ్ళు కూడా ఇక్కడ ఓటు హక్కు వదులుకుని ఆంధ్రాలో ఓటు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆస్తులు ఉంటాయి, వాళ్ళకి ఇల్లు ఉంటాయి. ఇల్లు ఉన్నప్పుడు నీ ఎక్కడో చోట తీసుకుంటారు, తప్పేముంది. అందుకని చెప్పి దాదాపు చాలా ఓట్లు, కొత్త ఓట్లు రావటం వెనక్కి కూడా ఇది ఒక విషయం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా చాలా ముందే మేల్కొని వాళ్ళు దొంగ ఓట్లను ఏరేయించే విషయంలో కావచ్చు, తమ పార్టీ ఓట్లు తీసేస్తే వాటిని ఛాలెంజ్ చేయటంలో కావచ్చు, అలాగే కొత్త ఓట్లు చేర్పించే విషయంలో కావచ్చు, దానికి ఒక సపరేట్ గా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు దాని మీద చాలా అవిరళ కృషి చేశారండి. ఆ దాని ఫలితం కూడా ఇప్పుడు కనిపించబోతోంది. అందుకే చాలా మంది యువత ఇప్పుడు వెళ్ళడానికి కారణం అనమాట. ఒకనొక సందర్భంలో నాకు కూడా అనిపించింది, మేము ఇప్పుడు 28 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేసాం, సరే మాకు అక్కడ ఏమీ లేవు, ఇక్కడ ఓటు వదులుకుని అక్కడ ఓటు తీసుకుంటే ఎలా ఉంటది అనే కూడా ఆలోచన నాకు కూడా వచ్చింది. అంటే మీరు ఆలోచించండి, 28 సంవత్సరాల క్రితం వచ్చేసిన నాకు కూడా. ఎందుకంటే ఇవాళ ప్రతి ఓటు ఇంపార్టెంటే. ఇప్పుడు సముద్రంలో నీళ్లు అయితే నీళ్లు ఎలా అయితే బిందువు బిందువు కలిసి సింధువులాగా మారతాయో, ఈ ఓట్లన్నీ కలిస్తేనే కదా గెలుపు అనేది వచ్చేది. ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటే. ఎవరైనా ఓటు ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడానికి సంశయిస్తుంటే కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పి ఓటింగ్ కోసం ఎవరికి వాళ్ళు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. కొన్ని బస్సులు పెట్టారు, బస్సుల్లో తీసుకెళ్తున్నారు కొంతమంది, కొంతమంది కార్లు ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు. ఇవాళ విజయవాడ హైవే ట్రాఫిక్ జామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, నిన్ననే ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు ఇలాగే జరుగుతుంది. అందుకే నేను రెండో సంక్రాంతి అని చెప్పి అన్నది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా దారులన్నీ ఆంధ్ర వైపే చూపిస్తున్నాయి, చూపులన్నీ ఆంధ్ర వైపే ఉన్నాయి. ఇవాళ దేశం మొత్తం మీద ఎన్నిక, దేశం మొత్తం చూస్తుంది ఈ ఎన్నికని.
గమనిస్తుంది. అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉండనివ్వండి, మీరు గుజరాత్లో ఉండనివ్వండి, ఎక్కడన్నా ఉండనివ్వండి, మీకు ఓటు ఉంటే మట్టుకు మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిందే, ఓట్లు వెయ్యాల్సిందే. అలాగే ఈవీఎంలు మొరాయిస్తే మట్టుకు ఈవీఎంలు నేలకేసి కొట్టాల్సిందే. అక్కడ గొడవలైనా పర్వాలేదు, నాలుగు దెబ్బలు తిన్నా పర్వాలేదు, ఈవీఎం ఎక్కడైనా ఈవీఎంలో ఒక చిన్న సమస్య వస్తే కూడా రీపోలింగ్ అడిగే హక్కు ఉంది. అంతేగాని బందుల దొడ్లో పెట్టిన గేదెలను పెట్టినట్టు రాత్రి 12 వరకు 1 గంట వరకు ఓటర్లు పెట్టి మేము ఓట్లు ఇస్తామంటాం, మీ చేతగాంతనానికి మమ్మల్ని బలి చేయడం కరెక్ట్ కాదు, మాకు సౌకర్యవంతంగా ఓటేసే హక్కు మాకు ఉందని ప్రతి ఓటరు అనుకునే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అవసరమైతే ఛాలెంజ్ కి, అవసరమైతే తగాదాలకి సిద్ధమయ్యైనా సరే పోలింగ్ మట్టుకు జరగాల్సిందే.